హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే మన వీడియోలో థంబ్నైల్లో చూస్తారు కదా, అలా మన ఫోటో ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే ఒక లైక్ అనేది వేసుకోండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెటీరియల్ లింక్ అండ్ పిక్సెటప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్సెటప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ప్లస్ ఐకాన్ ఉంది కానీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక రియాలిటీ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పిఎన్జీ సేవ్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. కొంచెం జూమ్ చేసుకుని ఇటు సైడ్ అనేది ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక ఈ పిఎన్జీ అనేది ఇక్కడ జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్లో ఇలా ఎక్ పిఎన్జీ అనేది ఇక్కడ ఇలా కొంచెం జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక మళ్ళీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం సైజ్ అనేది తగ్గించి ఇక్కడ అనేది మళ్ళీ అక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక టిక్ మార్క్ అనేది ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు మోడల్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మోడల్ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత పైన ఎరేజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా జూమ్ చేసుకుని ఇక్కడ ఎరేజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓపెసిటీ అనేది తగ్గించండి కొంచెం. నెక్స్ట్ హార్డ్నెస్ కూడా కొంచెం తగ్గించండి. తగ్గించిన తర్వాత సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ఎరేజ్ చేయండి. అరేజ్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక ఇది అడ్జస్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సాచురేషన్ అనేది కొంచెం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చాక మళ్ళీ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ బ్రషెస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా లెఫ్ట్ ఫోర్త్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక ఇక్కడ గోల్డెన్ స్టార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేశాక కెపాసిటీ ఒపెసిటీ అనేది ఫుల్ 100 ఉంచుకుని సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకుని ఇక్కడ అనేది ట్యాప్ చేయండి. ఇటు సైడ్ ట్యాప్ చేశాక ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేసేయండి. పైన యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రేమ్ పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా జూమ్ అవుట్ చేసి పిఎన్జీ అనేది ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు లోమా ఎఫెక్ట్ పిఎన్జీ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా జూమ్ అవుట్ చేసి దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక పైన టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫైనల్ టచ్ అనేది ఇవ్వాలి. రైట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక టూల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక అడ్జస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్రైట్నెస్ అనేది కొంచెం తగ్గించండి. నెక్స్ట్ కాంట్రాక్స్ట్ అనేది కొంచెం ఇవ్వండి. నెక్స్ట్ క్లారిటీ అనేది కొంచెం ఇవ్వండి. నెక్స్ట్ సాచురేషన్ అనేది కొంచెం ఇవ్వండి. నెక్స్ట్ హైలైట్స్ అనేవి కొంచెం తగ్గించండి. షాడోస్ అనేవి కూడా కొంచెం తగ్గించండి. తగ్గించిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చాక ఇప్పుడు ఇమేజ్ అనేది మన గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి. ఇలా లెఫ్ట్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక ఇక్కడ డ్రాన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సేవ్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సేవ్ యాజ్ జేపీజీ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయండి. ఈ ఇమేజ్ అనేది మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి మర్చిపోవద్దు. నాదొక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ మీకు అనేది ఫస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.